నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వసపిట్ట. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. ప్లేలిస్ట్ చూస్తే మీకు నా ఛానల్లో రకరకాల వీడియోలు ఏంటనేది తెలుస్తాయి. ఈ వీడియో అయితే మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైన ఫేవరెట్ టాపిక్ గోల్డ్ జ్యువెలరీ. నేను ఆల్రెడీ ఒకటి చేశాను రీసెంట్గా, దానికి కంటిన్యూషన్ ఇదన్నమాట. నేను చేసిన మిస్టేక్స్ అండ్ నేను తెలుసుకున్న కొన్ని విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తా, చూసేయండి. సో వాడిని అయితే ఫైనల్గా పడుకోబెట్టేశాను. వాడు వన్స్ పడుకున్నాక అప్పుడు నా మైండ్ వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. కిడ్స్ ఆర్ లిటిల్ బిట్ సిక్ అండి, ఇప్పుడు బాగానే ఉంది. వీకెండ్కి ఆల్మోస్ట్ సెట్ అయ్యారు. ఇంకా మండే నుంచి మళ్ళీ స్కూల్ జనరల్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఈ వీకెండ్లోనే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో నేను బ్లాగ్ ఏం చేస్తానో కంప్లీట్ అయ్యే వరకు నాకు కూడా తెలీదు. మోస్ట్లీ ఏదైతే మీకు యూస్ఫుల్గా ఉంటుందో అవన్నీ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ గోల్డ్ షాపింగ్ కంప్లీట్ చేసుకోవాలి. నేను ఒక తప్పు చేశానని టైటిల్లో పెట్టాను కదా, అదేంటో కూడా చెప్తాను. ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం, చేయలాగేస్తుంది. ఇక్కడ బయట ఆడుకోవడానికి వెళ్ళాడు, వాడు వచ్చే లోపల మొత్తం రెడీ అయిపోతే మేము ఫాస్ట్గా బయటకు వెళ్ళాలి, లేదంటే మళ్ళీ వీళ్ళకి ఆకలి స్టార్ట్ అయిపోయి గోల్ చేస్తూ ఉంటారు. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎవరినో ఉంటే కనీసం అర్జున్ వదిలిపెట్టి వెళ్ళేదాన్ని, ఇప్పుడు తప్పకుండా పిల్లలిద్దరిని తీసుకెళ్ళే వెళ్ళాలి. ఐ డోంట్ నో షాపింగ్ ఎలా అవుతుందో అని. అండ్ నేను చేసిన తప్పు అన్నాను కదా, అదేంటో చెప్తానండి. మనకి నేనైతే జాయిల్ కాస్ట్లో కట్టాను కదా స్కీమ్, సో 10 మంత్స్ కట్టాక తర్వాత 60 డేస్ ఇస్తారు వాళ్ళు బఫర్ టైం మనం షాపింగ్ చేసుకోవడానికి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ కదా. కానీ నేను అదిగో ఇదిగో అని బతికిచ్చేసి అసలు వెళ్ళలే, చాలా రోజులు వెళ్ళలే. మొన్న మా మమ్మీతో వెళ్ళాను, అప్పటికి ఇంకా నాకు 3-4 వీక్స్ టైం ఉంది. సో ఈ 3-4 వీక్స్లో ఏం చేసాను, మళ్ళీ గుంటూరు వెళ్ళొచ్చి తర్వాత కొంచెం పిల్లలు లైట్గా సిక్ అయ్యారు బయటకు ఎందుకు అని చెప్పి అల్లకండా ఇంకో వీకెండ్ వదిలేసి అలా 3 వీకెండ్ వదిలేసా. ఇప్పుడు నా చేతిలో జస్ట్ 5 డేస్ 6 డేస్ ఉన్నాయి అంతే. అసలు ఐ వాజ్ లైక్ అది బాబాయ్ ఎలాగ ఎంత హడావిడి అయిపోయిందండి. నెంబర్ 2 ఇంకో మిస్టేక్ ఏంటి, మా మమ్మీ వెళ్ళినప్పుడు గోల్డ్ రేట్ 4600 ఎంత ఉంది, ఇప్పుడు 4800 అయిపోయింది. 800 మీ ఇంకో 100 ఎంతో కూడా. సో అబ్బా అనుకున్నా ఏంట్రా బాబా, అసలు అన్నీ బ్యాక్ టు బ్యాక్ తప్పులు ఫీలింగ్ వస్తుంది కదా. సో ఇలా తప్పు మీద తప్పు జరిగింది అనమాట నా వల్ల. సో బద్దగించద్దు, స్కీమ్ అయిపోతే తప్పకుండా కొంచెం 1 వీక్ 10 డేస్లోనే వెళ్తూ ఉండండి. అప్పుడు మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది, లైక్ ఒక బ్రాంచ్లో కాకపోతే ఒక బ్రాంచ్లో. ఇవాళ అయితే ఫస్ట్ పంజాగుట్ట బ్రాంచ్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఇక్కడ ఏమి నాకు కొలిక్కి రాకపోతే అప్పుడు రేపు కూకట్పల్లి వెళ్తాను. ఈ రెండు నాకు నచ్చిన బ్రాంచెస్ అనమాట హైదరాబాద్ జాయిల్ కాస్ట్లో. సో ఇంకొకటి ఏంటంటే టిప్ చెప్దాం అనుకున్నాను క్విక్గా. నేను నా శ్రీమంతం టైంలో స్టార్ట్ చేశానండి, ఐ మీన్ శ్రీమంతం చేసుకున్నాను కదా లాస్ట్ సెప్టెంబర్లో. అప్పుడు మా మమ్మీ వాళ్ళు నెక్లెస్ కొంటే వాళ్ళు ఏమన్నారంటే, మనం ఏమన్నా నెక్లెస్ కానీ ఏం పెద్ద ఐటెం కొనుక్కున్నప్పుడు స్కీమ్ స్టార్ట్ చేస్తే అదే బిల్లింగ్లో మనకి కొంచెం తగ్గిస్తారనమాట అమౌంట్. నాకు అప్పుడు 3-4 థౌసండ్ ఎంతో తగ్గింది అనుకుంటా. సో అలాగా నాకు కరెక్ట్గా డబ్బులు అయితే గుర్తులేదు కానీ సంథింగ్ తగ్గించారు స్కీమ్ పేరు చెప్పి. సో అప్పుడు స్టార్ట్ చేయడం వల్ల కరెక్ట్గా ఆషాఢం టైంలోకి ఎండ్ అయింది. అప్పుడే మొన్న 4600 ఉందని చెప్పాక మన ఆషాఢంలో. సో అలా మీరు ఆషాఢంలో మీ స్కీమ్ మెచ్యూర్ అయ్యేలా పెట్టుకుంటే మనకు చక్కగా కొంచెం బంగారం అటు ఇటుగా అప్పుడు తక్కువ ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ అందరూ. సో అదొకటి ట్రై చేయండి. మరి నాకు అంత ఐడియా లేదు, నేను చాలా ఇది నా చేతులతో కొనుక్కుంటున్న ఫస్ట్ టైం అనమాట గోల్డ్. ఎప్పుడు రాజమండ్రిలోనే అమ్మ చేయించడం లేకపోతే చిన్న చిన్నగా వాళ్ళ గైడెన్స్లో కొనుక్కోవడం తప్ప నేను ఇండివిజువల్గా కొనుక్కోవడం ఇదే ఫస్ట్ టైం. సో నేను మీలాగే ఇలా అక్కడెక్కడ విని అన్ని తెలుసుకుంటున్నాను. సో నేనైతే డార్క్ కలర్ వేసుకుంటే గోల్డ్ బాగా అనిపిస్తాను, ఈ డ్రెస్ వేసుకోబోతున్నా. ఇది మొన్న తిరుపతి వ్లాగ్లో వేసుకున్నాను కదా, ఇది ఫుల్ అంబ్రెల్లా డ్రెస్ చూపించాను ఆల్రెడీ. ఇది ఆర్ రాయల్ అనే డిజైనర్ ఆమె చేశారు. స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది నెక్ దగ్గర కూడా అంతా. అండ్ ఇక్కడ ఫీడింగ్ కూడా ఉందన్నమాట, జిప్స్ వేయించుకున్నాను. సో ఫీడింగ్ కుర్తీస్ ఎక్కడ అని అడుగుతున్నారు, నేను ఒక్క దగ్గర ఒక్కొక్కసారి పర్చేస్ చేస్తాను. నేను వీలున్నప్పుడల్లా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, చెక్ చేయండి. సో ఈ డ్రెస్ వేసుకుంటే కొంచెం గోల్డ్ బాగా హెల్మెట్ కనిపిస్తుంది, బాగుందో లేదో తెలుస్తుందని. యాక్చువల్లీ ఇది సారీ కట్టుకుని వెళ్ళమంటారు. సో నేను కొంచెం ఫాస్ట్గా ఫేస్ వాష్ చేసుకొస్తాను. అండ్ మీకు మేకప్కి సంబంధించి ఒక విషయం చెప్పాలి, ఫాస్ట్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మీకు అది కూడా చూపిస్తాను. లేకపోతే మీకు చాలామందికి తెలుసు నేను మేకప్ లవర్ కంటే ఎక్కువ స్కిన్ కేర్ లవర్ని, బట్ అట్ ద సేమ్ టైం మినిమం మేకప్ వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కదా. నేను కన్సీలర్ చేసుకుంటాను కళ్ళ కింద అండ్ ఐ లైనర్ పెట్టుకుంటాను అనమాట, అదే నా లైక్ గో టు మేకప్. అండ్ సన్స్క్రీన్ అయితే పక్కా రాసుకుంటాను, ఇది అక్వాలజీగా గ్లో ప్లస్ రేంజ్లోది జ్యూయీ సన్స్క్రీన్ అనమాట. సో ఎందుకు స్పెషల్ అంటే ఇది వాటర్ లాక్ టెక్నాలజీతో చేస్తారు. అక్వాలజీగా వాళ్ళు ఏంటంటే హైడ్రేషన్ ఎక్స్పర్ట్స్ అనమాట. సో యూనిక్ వాటర్ లాక్ టెక్నాలజీతో చేయడం వల్ల మనకి అది ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుందంటే అసలు
సన్స్క్రీన్ రాసుకున్నట్టే ఉండదు అనమాట మనకి. ఇది మన యూవీ రేస్ అండ్ బ్లూ లైట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఇది క్లినికలీ సర్టిఫైడ్, ఆల్సో ఎస్పీఎఫ్ 50 పిఏ ట్రిపుల్ ప్లస్ ఉంది. సో 6 అవర్స్ ఒకసారి రీఅప్లై చేసుకోవాలి. మనకి నాన్ స్టిక్కీ ఫీలింగ్ ఉంటుంది అండ్ వైటిష్ పేస్ట్ లా ఉండదు అండ్ స్కిన్ గ్లో కూడా చేస్తుంది. మ్యాజిక్ అనమాట, ఎంత నీట్ గా బ్లెండ్ అయిపోతుందో. అండ్ మనకి సన్స్క్రీన్ రాసుకున్న తర్వాత హెవీ ఫీలింగ్ ఉంటుంది కదా, అది కూడా ఉండదు. చాలా చాలా హైడ్రేటింగ్ గా స్మూత్ గా ఉంటుంది. అండ్ ఎకోలాజికల్ ఒక మ్యాజికల్ ప్రొడక్ట్ ఉంది, అదేంటంటే డ్యూ డ్రాప్స్ అనమాట. ఇదే నేను చెప్తున్న ప్రోడక్ట్, ఇది ఎకోలాజికల్ గ్లో ప్లస్ రేంజ్ లో జ్యూసీ డ్యూ డ్రాప్స్ అనమాట. ఇది ఏంటంటే చాలా 4-5 చుక్కలు వేసుకుంటే చిక్ 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 మెరిసిపోతా ఉంటాయన్నమాట. మనకి నైట్ టైం ఆర్ డే టైం అలా షైన్ తల తిప్పుతుంటే ఇలా ఇలా బొగ్గలు మెరుస్తూ ఉంటాయి. సో దీస్ ఇస్ ఆల్సో మేడ్ ఆఫ్ పపాయ ప్లస్ విటమిన్ సి అండి. సో ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఫ్రూట్ అండ్ యాక్టివ్స్ అనమాట. సో న్యాచురల్ ఫ్రూట్ ఉండడం వల్ల మనకి గ్లో కానీ మంచి టోనింగ్ అవి జరుగుతుంది స్కిన్కి. అట్ ద సేమ్ టైం ఇందులో హైలరోనిక్ యాసిడ్ కూడా ఉంది. సో దానివల్ల సూపర్ హైడ్రేషన్ ఉంటుంది. దట్స్ అ అమేజింగ్ కాంబినేషన్ అనమాట. సో నేను బయటకు వెళ్ళి డే లైట్ లో ఎలా కనిపిస్తుంది అని మీకు చూపిస్తాను, హాఫ్ అప్లై చేసి చూపిస్తాను, సో దట్ మీకు డిఫరెన్స్ క్లియర్ గా నోటీస్ చేయగలుగుతారు. దీని కన్సిస్టెన్సీ చూసారు కదా, చాలా ఫ్లోయీగా ఉంటుంది, వాటరీగా. జస్ట్ 3-4 డ్రాప్స్ అంతే. నేను చాలా చిన్న చిన్న డ్రాప్స్ ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తున్నాను, హాఫ్ ఫేస్ మీద అప్లై చేసి మీకు ఇప్పుడు చూపిస్తా. ఇది ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడంతో పాటు మనకు ఒక గ్లాసీ ఫినిష్ యాడ్ చేస్తుంది అనమాట. లైక్ ఒక ప్రొఫెషనల్ మేకప్ చేసాక ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫేస్, చాలా గ్లాసీగా ఉంటుంది. ఇది మొత్తం మీ మొత్తం స్కిన్ కేర్ అయిపోయాక లాస్ట్ లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇటువైపు రాస్తుంది, ఇటువైపు నేను అప్లై చేసుకోలేదు. సో ఇక్కడ షైన్ అనేది చీక్ బోన్ మీద క్లియర్ గా తెలుస్తుంది. సో నేను మిగిలిందంతా నేను నెక్ కి అండ్ రిమైనింగ్ ఫేస్ కూడా అప్లై చేసేస్తున్నాను. ఇది స్కిన్ గ్లో చేయడం కాదు, హైడ్రేట్ కూడా చేస్తుంది. సో యూ కెన్ స్టే హైడ్రేటెడ్ ఆల్ ద డే. సో హౌ ఇస్ దిస్ ఇన్స్టెంట్ గ్లో అప్? సో లెట్స్ గ్లో వితౌట్ మేకప్. మేకప్ పెద్దగా ఇష్టం లేని వాళ్ళకైతే ఇది ఫేవరెట్ ప్రొడక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ మీరు ఎకోలాజికల్ .in లో పర్చేస్ చేస్తే కనుక నా కోడ్ వసపెట్ట 20 అని యూస్ చేయండి, మీకు 20% ఆఫ్ వస్తుంది. అండ్ ఎకోలాజికల్ ప్రొడక్ట్స్ అమెజాన్ అండ్ నైకాలో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఎకోలాజికల్ వాళ్ళు మంచి ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు. కొన్ని కమ్యూనిటీస్కి క్లీన్ వాటర్ ఉండదు కదా, అలాంటి వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. మనం పర్చేస్ చేసే ప్రతి ఆర్డర్ ద్వారా మనం ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అండ్ నేను పర్చేస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీరు కూడా గ్లో అప్ వితౌట్ మేకప్ అని చెప్పి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బోల్డ్ టైం మిగులుతుంది. నాలాంటి మామ్స్కి అయితే ఇంకాను మనం అస్సలే డార్క్ సర్కిల్స్ జిడ్డు మొహాలు వేసుకుంటాం కదా పిల్లలతో, ఎప్పుడు మనకి ఇలాంటివి చాలా అవసరం. సో నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి కూర్చుంటాను. ఇంకొంచెం ఫుడ్ కూడా ప్యాక్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే వాడికి ఆదిత్యక మళ్ళీ మీల్ లేట్ అయిపోతుంది కాబట్టి. బుడ్డోడి కొంచెం యాపిల్ ప్యూరీ అలాంటి ఏమైనా తీసుకెళ్తే దారిలో పెట్టాలనుకుంటుందని అనుకుంటున్నా. సో లెట్స్ సో మేము 4 కన్నా బయలుదేరదాం అనుకున్నాం, కానీ అటు ఇటుగా లేట్ అయిపోయింది అనమాట, 5 అయింది. అండ్ ఆదిత్యకి నేను కార్ రకంగానే ఎప్పుడు ఫీడింగ్ ఇచ్చేసి ఒక 1/2 గంట వాడికి కొంచెం కంఫర్టబుల్ అయ్యాక అప్పుడు కార్ సీట్లో కూర్చోబెడుతున్నాను. ప్రశాంతంగా ఉందండి. అండ్ బెస్ట్ పార్ట్ ఈస్ వాడు యాక్సెప్ట్ చేస్తున్నాడు, అంటే నేను ఎత్తుకోవాలి పట్టుకోవాలనుకోకుండా. అది కొంచెం హైట్ వస్తుంది కదా సీట్, చక్కగా విండోలోంచి బాగా చూస్తున్నాడు, హ్యాపీగా ఉంది వాడికి కూడా, అన్ని కలర్స్ కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఆగస్ట్ 15 కోసం మొత్తం ట్రై కలర్ డెకోర్ చేశారు కదా, లైట్స్ కానీ కలర్స్ పెయింట్స్ వేయడము, ఎంత బాగుందో సిటీ అంతా. సో వాడు అలా కలర్ కలర్స్ అన్నీ చూస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ నాకు డే టైం కంటే నైట్ టైమే వీడు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు రైడ్ అని అనిపిస్తుంది. సో ఇంకోండి ఆగి ఆగి, మాకు ఇక్కడ ఫ్రూట్ మార్కెట్లా పెడతారు వీకెండ్స్ మా ఇంటి దగ్గర, జస్ట్ అది దాటితే మిగిలినంత ట్రాఫిక్ ఏమి ఉండదు. సో అది దాటడానికి మేము చాలా కష్టపడతాం అనమాట. సో నేను కూడా హ్యాపీగా సీట్ బెల్ట్ వేసుకొని కొంచెం న్యాప్ వేస్తున్నాను, బికాస్ నేను ఆఫ్టర్నూన్ పడుకోలేదు. వీడు హ్యాపీగా వాడు సీట్ బెల్ట్ వేస్తాను కాబట్టి టెన్షన్ ఫ్రీగా కూర్చొని ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాము. సో నాకు చాలా యూస్ఫుల్గా ఉంది కార్ సీట్. జోక్ అనుకున్నాం ఏంటంటే, మంచి కాఫీ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కొచ్చాం కదా అని, బికాస్ ఎంత బాగుందో కాఫీ. నిజంగా మాకు బయట కూడా ఎక్కువ నచ్చదు, ఇప్పుడు కాఫీ తాగాలనిపించినప్పుడల్లా జాయల్ కాస్కి వెళ్ళాను కొనుక్కోవాలని ఉంది. అండ్ నెక్స్ట్ అయితే
40-45 grams అరౌండ్ ఫస్ట్ చూద్దాం అనుకున్నాం. అంటే దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది కదా. అండ్ ఫస్ట్ చోకర్ మోడల్స్ చూద్దాం అనుకున్నాం, బికాజ్ అందులోనే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అరౌండ్ 40 grams అంటే గట్టి చేత వచ్చి మనకి నెక్ అంతా ఎలాబరేట్గా కనిపించేది. బికాజ్ హారాలు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినవన్నీ అయిపోయాయి, సేల్ అయిపోయాయి అన్నమాట. సో ఎలాగో నాకు నచ్చింది లేవు కాబట్టి ఈ నెక్స్ట్ మోడల్ చూద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా 40-45-48 ఇలా ఉన్నాయండి. అండ్ ఆ రోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే మనకి స్టోన్ కాస్ట్ ఉంటుంది కదా, అవి రిటర్న్ రావు. సో అవి అరౌండ్ 20,000 కంటే ఎక్కువ దాటకూడదు అని ఫిక్స్ అయ్యాం. బికాజ్ ఒకటి మాకు చాలా నచ్చింది, బట్ దాని మీద స్టోన్ కాస్టే 41,000 అయింది. అది కూడా ఏంటో చూపిస్తాను మీకు. సో ఈ చిన్న కాలర్లో అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. సో వీటిలో నాకు సెట్ అయ్యే మోడల్స్ అని ఒక్కసారిలా ట్రయల్ చేశాను అనమాట. అండ్ పర్ల్స్ కూడా మరీ పెద్దగా వస్తే అది గోల్డ్ జ్యువెలరీ కాకుండా ఇప్పుడు ఇమిటేషన్లో కూడా చాలా వచ్చేసాయి కదా, ఆ ఫీలింగ్ వచ్చింది. సో పర్ల్స్ ఉన్న మోడల్స్ ఎక్స్క్లూడ్ చేసి ఒక రెండు మాత్రం షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నాను. మిగిలినవి కొంచెం నాకు నచ్చిన షార్ట్ లిస్టెడ్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. సైడ్కి వచ్చాము. ఇవి 90 grams 100 grams స్టార్ట్ అయ్యాయి. ఈ మీడియం మోడల్ ఉంది కదా, ఇవైతే 50-70 ఉన్నాయన్నమాట. నెక్లెస్లో ఆబ్వియస్గా 50 లోపే ఉంటాయి. సో ఈ యాంటిక్ మోడల్ ఒకటైతే నిజంగా చెప్పాలంటే తీసేసుకుందామని చెప్పి ఫైనల్ చేసేసాను. ఈ పెద్దది కాదు, ఆ పైన ఉన్న నెక్లెస్ అన్నమాట. సో అది 51 grams పడిందండి. బట్ చెప్పా కదా స్టోన్ కాస్టే 40,000 పడింది. బట్ ఆ స్టోన్ కాస్ట్ వర్త్ ఇట్ అనమాట, చాలా చాలా బాగుంది. వీడియోలో ఏం పెద్ద తెలియట్లే చెప్పాలంటే, డైరెక్ట్గా చూస్తే ఎక్సలెంట్గా ఉంది. కానీ నాకు బడ్జెట్లో లేదనమాట, అప్పటికే చాలా అవుట్ ఆఫ్ బడ్జెట్కి వెళ్ళిపోయా. 10 గ్రాములు పైకి వెళ్ళాను. ఇంకా సరే నేను ఫస్ట్ టైం తీసుకుంటున్నాను కదా, మంచిగా తీసుకుందామని చివరి వరకు వెళ్ళి అక్కడితో ఆగాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ హారం ఉంది, ఇది కూడా అంతే. డైరెక్ట్గా చూడడానికి చాలా గ్రాండ్గా ఉంది. ఇది రామ్ పరివార్ మోడల్లో వచ్చిందనమాట. అది ఫినిషింగ్ కానీ ఆ మోడల్ ఉంటుంది కదా, ఆ చైన్ మోడల్, అది డిఫరెంట్గా ఉంది జనరల్ హారాల్లా కాకుండా. సో అది సైడ్ పెట్టుకున్నాను అనమాట షార్ట్ లిస్ట్ చేసి. నెక్స్ట్ అయితే అప్పటికే 840 అవుతూ వచ్చింది. ఆదిత్య ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాడు, అందుకే ఇంకా ఫీడింగ్ రూమ్కి వచ్చాము. జాలికస్లో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఫీడింగ్ రూమ్స్ అంత నీట్గా స్పేషియస్గా ఉన్నాయి. సో వాడికి ఫీడ్ చేసి మళ్ళీ కిందకు వచ్చే లోపల ఇంకా క్లోజింగ్ టైం అయిపోయిందనమాట. సో ఇంకా క్లోజింగ్ టైం అయిపోయినప్పుడు మన మైండ్ పనిచేయదు కదా, వాళ్ళు టెన్షన్ పెడుతూ ఉంటున్నారు. సో ఇదైతే చాలాసేపు పెట్టుకుని ఓకేనా కాదా ఓకేనా కాదా అనుకుని ఇది సైడ్కి పెట్టేశాను. బట్ అగైన్ నాకు ధైర్యం చాలలేదు. సో నెక్స్ట్ డే మళ్ళీ కూకట్పల్లి వెళ్ళాం అనమాట. కూకట్పల్లి వెళ్తే ఈ నెక్లెస్ సిమిలర్గా అదే యాంటిక్ మోడల్లో లక్ష్మీదేవి దగ్గర ఆ బ్లాక్ కలర్ హైలైటింగ్ వస్తుంది, చాలా బాగుంది. కానీ మా ఆయన ఏమన్నారంటే అది ఎందుకు నార్మల్గానే ఉంది కదా నెక్లెస్ లాగా, హారమే తీసుకోవాలి. సో ఈ మూడు ఫైనల్ చేసాము. వీటిల్లో ఇంకా బెస్ట్గా రామ్ పరివార్ హారం ఉంది కదండి, అదే బెటర్ అనిపించింది అనమాట. ఉన్న మోడల్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ మీరు పంజాగుట్ట బ్రాంచ్లో చూసిన హారంకి ఈ రామ్ పరివార్ కూడా దానికి తేడా ఏంటంటే ఇందులో హ్యాలోగా వచ్చాయన్నమాట ఆ చైన్లో చిన్న చిన్నవి. సో చిన్న డిజైన్ చేంజ్ అంతే, మిగిలినంతా సేమ్. 61 grams చేంజ్ పడింది, స్టోన్ 10 grams చేంజ్ అనుకుంటా. అండ్ స్కీమ్ వల్ల వేస్టేజ్ 40,000 అరౌండ్ మంచిగా కలిసి వచ్చింది. సో చెప్పగా స్కీమ్ వల్ల ఆల్వేస్ బెనిఫిట్ ఉంటుంది, కాకపోతే మనం క్లారిటీగా ఏం కొనుక్కోవాలనుకున్నామో ఫిక్స్ అవ్వాలి. గోల్డ్ అంటూ ప్లాన్డ్గా సేవింగ్ పెట్టుకుంటే తప్పకుండా మనం అనుకున్న ఐటెం ఒక్కొక్కటిగా కొనుక్కోవచ్చు కదా. సో అదండి నా గోల్డ్ షాపింగ్. నా రివ్యూ అండ్ సజెషన్స్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఐల్ బి మోర్ హ్యాపీ. ఇంటికి వెళ్లే దారిలో చక్కగా ట్రై కలర్తో హైదరాబాద్ అంతా నింపేశారు కదా, ఎంత అందంగా ఉందో. So that's all for this vlog. See you soon in another video. Until then, stay tuned. First time chusinatlayite subscribe chesi bell ring cheyandi. Bye bye.